కరీంనగర్ నగర నడిబడ్డున జ్యోతి నగర్ చెందిన సుధారాణి అనే ఒక 84 సంవత్సరాల వయసు గల అమ్మను దాదాపుగా 8 సంవత్సరాల నుండి వాళ్ళ కోడలు బంధించింది. ఈ సందర్భంగా ఒక హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు ఆమె ఆ బంది నుంచి చేసిన కనిపించింది. ఆమెను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి ఏం జరిగింది అసలు? మా మేనక్ అంటే మా డాడీ వాళ్ళ చిన్న సార్మే, వాళ్ళ కొడుకు ఒకడే కొడుకు. తనకు మ్యారేజ్ అయింది 2007 లో మ్యారేజ్ అయింది. నా పేరు పండుగ కల్పన. ఆ మ్యారేజ్ అయిన 2009 లో ఆయన స్టడీస్ పర్పస్ అని లండన్ వెళ్ళింది. లండన్ వెళ్ళినాక 11 లో తను కేసు పెట్టింది, హస్బెండ్ మీద కేసు పెట్టింది అన్నట్టు, డోరీ కేసు అని పెట్టింది. అయితే ఆ మధ్యలో వీళ్ళ మధ్యలకు అత్త కోడలు హస్బెండ్ మీద కొన్ని గొడవలు అయి ఉంటుంది. తర్వాత కేసు పెట్టింది, ఆ కేసు నడుస్తుంది. తను ఇండియాకు రానికి రీజన్ ఒక్కటి ఏంటంటే ఆయన మీద అరెస్ట్ వారెంట్ బెయిల్ ఉన్నది అన్నట్టు, అందుకే తను రాలేకపోయింది. ఎప్పుడన్నా మేము వచ్చి చూసామంటే మమ్మల్ని రానియకు గేట్ లాక్ చేస్తుండే, మీరు ఎందుకు వస్తున్నారు అని అంటుండే. ఇంకొకసారి అమ్మకు మరి ఏం పెట్టిరా ఏంటని చూడండి, అసలు అస్సలే రానియకు ఎవ్వరన్నా ఎవ్వరు వచ్చిన అంత. టోటల్ ఇప్పుడు 8 మంది మీద కేసు పెట్టింది సార్, 8 మంది కేసులకి ఏంది, అది కూడా తీసేసింది. ఇంకా ఇద్దరి మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మా అత్తమ్మ మీద కేసు పెట్టింది, అది కూడా నడుస్తున్నది. ఇంకా కేసులు పెట్టుకుంటా ఇంట్లో వండుకుంటా మా అత్తమ్మ పెన్షన్ మొత్తం తీసుకున్నాడు. ఆమె చదివింది, బిఎడ్ చేసినా కూడా ఆమె జాబ్ చేయకపోవడము, ఆమె ఇంట్లో ఉండి ఇవన్నీ కేసులు పెట్టుకుంటే ఇంట్లో ఉంటున్నారు సార్. అసలు మమ్మల్ని మాట్లాడియ్యపో, వాళ్ళ కొడుకుతో మాట్లాడియ్యపో, ఫోన్ కనెక్షన్. వాళ్ళ కోడలు ఏంటంటే ఆయన రావాలా లండన్ కి వెళ్ళిన ఆయన రావాలని పెట్టుకున్నారు. అంటే మా వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏమో ఆయన వేసారు, ఇంపార్టెంట్ నాకు పిల్లలు కాలేదు అని అట్లా ఏదో పెట్టేసింది. ఆమె పెట్టేసినాక ఆయన పాస్పోర్ట్ ఇచ్చిండు రమ్మని చెప్పిండు, ఆయన తను రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అయితే ఆయన రమ్మని అన్నట్టు కేసు పెట్టినాక నేను ఇట్లా రావాలని ఆయన అక్కడ ఆగిపోయింది అన్నట్టు. ఆయన గారు అరెస్ట్ వారెంట్ బెయిల్ 2011 నుంచి 12th లో ఇష్యూ చేసిండు, అది కూడా అరెస్ట్ వారెంట్ బెయిల్ ఉండేది కాబట్టి నేను వస్తలేడు అన్నట్టు. మళ్ళీ మేమన్నా ఎప్పుడన్నా వచ్చి అత్తమ్మతో మాట్లాడిపిస్తే కొడుకుని చూపెడితే మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఫోన్లు ఎందుకు మాట్లాడిపిస్తున్నారు, ఫోన్లు బయట పెట్టి రండి, మీరు రావద్దు ఇంటికి రావద్దు అని గేట్ లాక్ చేయడము అట్లాంటివి చేస్తున్నాడు. 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు బయటకు రిలీజ్ అయింది. ఇయర్ నేను చూస్తున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా సార్. మేము కోర్టులకు కేసు గెలిచినాం, హైకోర్టులో కేసు పెట్టినాము, పిటిషన్ వేసినాము, గెలిచినాము. అడ్వకేట్స్ అందరు వచ్చిండ్రు, సార్ వచ్చిండ్రు, హైకోర్టు అడ్వకేట్ వచ్చిండ్రు, సార్ వాళ్ళు అమ్మతో మాట్లాడిండ్రు. మేము అంటే చాలా హ్యాపీగా రిలీఫ్ ఉన్నాం సార్. మేము దేవుడికి చాలా కృతజ్ఞతలతో ఉన్నాం. మేము ఎవరికి ఎవరెవరు మాకు హెల్ప్ చేసిన అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా నేను మా వాళ్ళకి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. అమ్మ ఏం పేరు? ఏం పేరు? ఆ పేర మంగళ దామణి. దర్శనము మంగళ దామణి. ఎక్కడ ఉన్నాడు మీ కొడుకు? ఎక్కడ ఉన్నాడు? నా కొడుక లండన్ లో ఉన్నాడు. నీకు ఇన్ని రోజులు అన్నం ఎవరు పెట్టిండు? అన్నం ఫుడ్ ఎవరు పెట్టిండు? కోడలు పెట్టింది. కోడలు పెట్టిందా? మీ కోడలు మీద కేసు పెట్టిందా? కోడలు నీ మీద కేసు పెట్టిందా? నా మీద ఏమో కేసు పెట్టిందని తెలియదు. ఓకే ఓకే అమ్మ ఓకే. ఇంతకుముందు ఏం చేశారు మీరు అప్పుడు? టీచరా? టీచర్ గా ఉంది. గవర్నమెంట్ టీచరా? ఇల్లు ఎవరిదమ్మా? ఇల్లు ఎవరిది? నాది. మీదేనా? కాలం వేసి ఉన్నది మరి ఇల్లుకు? కాలం కాలం వేసి ఉండే నిన్నటి వరకు గేట్ కు. ఎందుకు ఎవరు రాకుండా కాలం వేసి? మీ కూడలు ఎటువైంది? ఎలగొట్టారు. ఎలగొట్టిందా? ఎవరు ఎలగొట్టిండ్రు? పోలీసులు. ఎందుకు? ఏమో నిన్నకు అన్నం పెట్టలేదట. నాకు అన్నం పెట్టలేదు. అంతేనా? ఓకే. చూసారు కదా ఇది పరిస్థితి. అంటే కొడుకు లండన్ లో చిక్కుకుపోయి ఇక్కడ కోడలు అన్నం పెట్టకుండా దాదాపు చాలా రోజుల నుండి వేధిస్తున్న పరిస్థితి. దాదాపు ఈ కేసు వచ్చేసి 3 సంవత్సరాలుగా హైకోర్టు పరిధిలో నడిచింది. ఇప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్ రావడంతో ఈ రోజు హైకోర్టు నుంచి న్యాయవాదులు వచ్చి తమను విడిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తనైతే ఈ 8 సంవత్సరాల నుండి విముక్తి పొందినట్టు అయితే బంధువులు కానీ ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.